క్రేజీ న్యూస్. 650 రోజులుగా ఒకే థియేటర్లో ఆడుతున్న రామ్ చరణ్ సినిమా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ కు వెళ్ళిపోయారు. ఆయన ఇప్పుడు గ్లోబల్ స్టార్. ఎలాంటి పాత్రలో అయినా సరే టే ఒదుగుపోతున్నాడు. రాజమౌళి కూడా రామ్ చరణ్ కష్టపడే విధానాన్ని చూసి ఆకాశానికి ఎత్తేశాడు. ఈ జనరేషన్ హీరోలో రామ్ చరణ్ వ్యక్తిత్వానికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి రామ్ చరణ్ నుంచి త్వరలోనే గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత ఆయన నుంచి వస్తున్న సోలో మూవీ ఇదే. దీనికంటే ముందు రామ్ చరణ్ త్రిబులర్ లో నటించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఈ మూవీ అన్ని ఇండస్ట్రీలో రికార్డులు బ్రేక్ చేసింది. అలాగే జపాన్ దేశంలో ఈ మూవీని 2022 అక్టోబర్ 22న, అంటే కాస్త లేట్ గా విడుదల చేశారు. అయినా సరే అక్కడ కూడా తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. ఒక థియేటర్లో అయితే ఏకంగా 650 రోజులకు పైగా ఈ మూవీ ఆడుతున్నట్టు సదర్ థియేటర్ యాజమాన్యం ట్వీట్ చేసింది. దాంతో ఈ క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతుంది. మన దేశంలో కూడా మహా ఇదే 4 రోజుల కంటే ఎక్కువ ఆడట్లేదు. అలాంటిది జపాన్ లో ఈ సినిమా ఇంత బాగా ఆడుతుందంటే మామూలు విషయం కాదనే చెప్పుకోవాలి. ఇంకో 1 వారం రోజుల తర్వాత ఈ మూవీని తీసేస్తున్నట్టు థియేటర్ యాజమాన్యం వివరించింది. మూవీని చూడడం కోసం ప్రతిరోజు ప్రేక్షకులు రావడంతోనే ఇన్ని రోజులుగా మూవీని తీసివేయలేదని వారు తెలుపుతున్నారు. జపాన్ ప్రేక్షకులకు మన మూవీ ఇంతగా నచ్చడం అంటే క్రేజీ విషయమే కదా.